పెండింగ్ లో వాహన బకాయిలు చెల్లించాలంటూ అన్నమయ్య జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎదుట వాహన యజమానులు నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న వాహనాల బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ రాయచోటి జిల్లా రవాణా శాఖ కార్యాలయం ముందు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో సగం డబ్బిచ్చి మిగతా బిల్లులు 5 నెలలు అవుతున్నప్పటికీ తమకు చెల్లించలేదని వాహన యజమానులు వాపోతున్నారు. బిల్లుల కోసం కలెక్టర్, ఆర్డీఓ, రవాణా శాఖ అధికారులు కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో రవాణా శాఖ ఆఫీస్ ముందు నిరసన చేస్తున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వాస్తవమేనని, జిల్లా వ్యాప్తంగా 226 వాహనాలకు సుమారు 96 లక్షల బిల్లులు రావాలని ఉన్నతాధికారులకు తెలిపామని రవాణా శాఖ అధికారి భరత్ చౌహాన్ తెలిపారు. త్వరలోనే బిల్లులు క్లియర్ అయ్యేలా కృషి చేస్తామని చౌహాన్ హామీ ఇచ్చారు. బండి 2 డ్యూలు పెండింగ్ పడి ఉండే, ఆ డ్యూలు కట్టుకోలేక ఈ టాక్సీలు కట్టుకోలేక అన్ని టాక్సీ బండ్లు ఉండేది. ఇంట్లో బాడీలు కట్టుకోలేక డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి 5 నెలలు అయిపోయింది, ఇప్పటికి 5 నెలల నుంచి 3 సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాము, అర్జీ చేసినాము, ఏం దానికి సమాధానం లేదు. ఏం ఆర్డీ ఆఫీస్ దగ్గరికి పోయినాము, ఏం సమాధానం లేదు. దయచేసి మా డబ్బు మాకు అర్జెంట్గా ఇప్పించడిగా ఈ రైచూటి మినిస్టర్ గారికి అడుక్కొని చెప్తాము, మా డబ్బు మాకు ఇప్పించండి. ఇక్కడ బ్రహ్మేశ్వర సార్ ఆఫీస్ కాడికి కూడా 5 సార్లు వచ్చినాము. ఇప్పటికి వచ్చినప్పుడు అంతా 10 రోజులు రండి, 20 రోజులు రండి, నెలకు రండి అని ఇట్టే తిప్పుకుంటారు. ఇప్పుడు లాస్ట్ ఏం సార్ మీరు అయితే కాదని అడిగితే 1 నెల టైం అడిగినారు, 1 నెల తర్వాత మీ డబ్బు మీకు ఇస్తామని చెప్తారు. అన్నమయ్య డిస్టిక్ రాయచూటి స్టాండ్ వాళ్ళం అందరము దాదాపు 46 వెహికల్ ఎలక్షన్ డ్యూటీకి సెక్టార్ ఆఫీసర్లకు పెట్టామన్నా. ఇప్పుడు 5 నెలలు అయింది బిల్లులు రాక, దాదాపు హాఫ్ అమౌంట్ వేశారు, హాఫ్ అమౌంట్ వేయలేదు. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము, ఆర్డీఓ వరకు వెళ్ళాము, ఆర్డీఓ గారిని కలిసాము, ఎవరిని కలిసినా రెస్పాన్స్ లేదు. మా సమస్యను ఇప్పుడు ఆర్టీఓ గారికి చేరవేశాము. దీని త్వరితగతిన ఏదన్నా మాకు సమస్యను పరిష్కారం చేస్తామని విన్నవించుకుంటున్నామన్నా. దాదాపు 46 వెహికల్ అయినా అందరూ పొట్టకోడు కోసం పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక 26 వేలు రావాలన్నా. 46 వెహికల్ కూడా మొత్తం 46 వెహికల్కు 25 వేలు లెక్కన అంత 11 లక్షల 70 వేలు రావాలి బిల్లు. ఇది తొందరగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకేదో సమస్యను పరిష్కరిస్తారని విన్నవించుకుంటున్నాము. సార్ 1 మంత్ టైం అడుగుతున్నారన్నా, 1 మంత్ బిల్లు పెట్టామంటున్నారు, 1 మంత్లో క్లియర్ చేస్తామని చెప్తున్నారన్నా. అన్నమయ్య డిస్టిక్ రాయచూటి స్టాండ్ వాళ్ళం అందరము దాదాపు 46 వెహికల్ ఎలక్షన్ డ్యూటీకి సెక్టార్ ఆఫీసర్లకు పెట్టామన్నా. ఇప్పుడు 5 నెలలు అయింది బిల్లులు రాక, దాదాపు హాఫ్ అమౌంట్ వేశారు, హాఫ్ అమౌంట్ వేయలేదు. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము, ఆర్డీఓ వరకు వెళ్ళాము, ఆర్డీఓ గారిని కలిసాము, ఎవరిని కలిసినా రెస్పాన్స్ లేదు. మా సమస్యను ఇప్పుడు ఆర్డీఓ గారికి చేరవేశాము. దీని త్వరితగతిన ఏదన్నా మాకు సమస్యను పరిష్కారం చేస్తామని విన్నవించుకుంటున్నామన్నా. దాదాపు 46 వెహికల్ అయినా అందరూ పొట్టకోడు కోసం